ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆదిలాబాదు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలందరికీ నమ్మకం కలిగేలా సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉంటామని మాట ఇచ్చారు. ఆ మాట మేరకు బాండ్ పేపర్పై కేసీఆర్ సంతకం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు అమలు చేస్తామని భరోసానిచ్చారు. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కంది శ్రీనివాసరెడ్డి వెంట ఉంటామని ప్రతినబూనుతున్నారు. రాజకీయాల్లో అది చేస్తాం ఇది చేస్తామని చెప్పే నాయకులు చాలామంది ఉంటారు, కానీ ఆ మాటలు చేతల్లో చూపడం చాలా తక్కువ మందికే సాధ్యం. అలాంటి అరుదల నాయకులు కోవలోకి వస్తారు ఆదిలాబాదు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి. నేటి తరం రాజకీయాల్లో ఏ నాయకుడు కలలో కూడా చేయడానికి సాహసించని గొప్ప నిర్ణయం తీసుకున్నారాయన. వినూత్నమైన గట్టి నిర్ణయం తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. ఆదిలాబాదు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలుకు బాండ్ పేపర్పై కేసీఆర్ సంతకం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు అమలు చేస్తామని భరోసానిచ్చారు. ప్రజలకు నమ్మకం కలిగే విధంగా బాండ్ పేపర్పై కేసీఆర్ సంతకం చేశారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిందే అమలు చేస్తుందని కంది శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హస్తం పార్టీ అంటే మాటల పార్టీ కాదని, చేతల పార్టీ అని తేల్చి చెప్పారు. 6 గ్యారంటీ అమలుకు నాది పూచి అనే భరోసానిచ్చారు కేసీఆర్. ప్రజలంతా తమ వెంటే ఉన్నారని, ప్రజలే తమ బలం బలగమని కుండల బద్దలు కొట్టినట్టు చెప్పారు. మేమంతా ఒకటే, 6 గ్యారంటీ ప్రజలకు అందించాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఆశ శ్వాస. ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న ఈ జోగు రామన్న గారు ఈ 15 సంవత్సరాలలో ఆదిలాబాద్ని అన్ని విషయాలలో సత్యనాశనం చేసిండు, అన్ని విషయాలలో వినాశనం చేసిండు. ప్రజలందరిది క్రూరమైన పాలన, రాక్షస పాలన. జోగు రామన్న గారు తన గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలు వాడి మసి పూసి మారేడుకాయ చేసి బీఆర్ఎస్ వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని గాలికి వదిలి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి ఈరోజు రాక్షస పాలన చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా చరమగీతం పాడేటువంటి ఆసన్నమైందని ప్రజలకు అర్థమైంది. ఆదిలాబాద్ ప్రజలందరికీ నాది విజ్ఞప్తి, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. అద్భుతమైనటువంటి ఆదిలాబాద్ని అభివృద్ధి చేయాలన్నటువంటి గట్టి పట్టుదలతో నేను రాజకీయాల్లోకి వచ్చిన నా జీవితం తెరిచిన పుస్తకం. ఆదిలాబాద్కి ఒక అతిపెద్ద పరిశ్రమను తీసుకొచ్చి 10,000 మందికి ఉద్యోగాలు ఇప్పించేటువంటి బాధ్యత నేను తీసుకుంటా. ఆదిలాబాద్ని ఒక పారిశ్రామిక కేంద్రంగా, ఇండస్ట్రియల్ హబ్గా, ఐటీ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ హబ్గా మార్చే బాధ్యత నేను తీసుకుంటా. కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మహామహిమైనటువంటి ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు వారందరి అండతో ఒక గొప్ప మార్పుని ఆదిలాబాద్కి తీసుకురావడానికి ఒక అవకాశం ఇవ్వండి. చేతి గుర్తు కోటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. మీ బిడ్డ కంది శ్రీనివాసరెడ్డిని మీరే ఆశీర్వదించండి. నేను మిమ్మల్నే నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చిన మీరే నా ధైర్యం.
మీ ప్రేమ, మీ ఆప్యాయత, మీ అభిమానంతో ఎన్ని వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారో మీ దయా, మీ ప్రేమ. మీ బిడ్డ కంది శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం. జై కాంగ్రెస్. కంది శ్రీనివాసరెడ్డి తీసుకున్న నిర్ణయం రాజకీయాల్లోనే ఒక పెను సంచలనం. నేటి తరం రాజకీయాల్లో ఇదొక విప్లవాత్మకమైన, వినూత్నమైన నిర్ణయం. ప్రజలకు ఇది ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పే ధమ్ము, ధైర్యం ఒక్క కంది శ్రీనివాసరెడ్డికే సాధ్యమని ఆదిలాబాదు ప్రజలంతా చర్చించుకుంటున్నారు. ఇలాంటి నాయకుడు ఎమ్మెల్యే కావాలని జనం బలంగా కోరుకుంటున్నారు. ఆయన వెన్నంటి ఉంటామని తేల్చి చెబుతున్నారు. ప్రజల మనిషి కంది శ్రీనివాసరెడ్డి గెలిస్తేనే ఆదిలాబాద్ అభివృద్ధి సాధ్యమని తేల్చి చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేఎస్ఆర్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని, తమ తలరాతల్లో మార్చుకుంటామని అంటున్నారు జనం. విశ్లేషకులు కూడా ప్రజల అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. 600 ఈసారి ఆదిలాబాద్లో జెండా పాతేది కంది శ్రీనివాసరెడ్డి అని తేల్చి చెబుతున్నారు.